నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ఇక ఈ మధ్య కాలంలో స్త్రీలలో వివిధ సమస్యలు, ఎక్కువగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అందులో చాలా మంది మానసికంగా బాధపడుతున్నారు కూడా. సో ఇలాంటి తరుణంలో వారికి పిల్లలు కలగడం ఒక పెద్ద సవాలుగా మారుతుంది. మరి ఇలాంటి తరుణంలో హోమియోపతిలో న్యాచురల్ గా మరి పిల్లలకి కలగడానికి కూడా కొన్ని ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. మరి దీనికి సంబంధించి మనకు అన్ని డీటెయిల్స్ చెప్పడానికి ఈ రోజు లైఫ్ కేర్ హోమియోపతి డైరెక్టర్ ఇక మనతో పాటు కృష్ణమూర్తి గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో డాక్టర్. హలో డాక్టర్, ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో లేడీస్ కి చాలా సమస్యలు ఉంటున్నాయి. మెంటల్ గా కానివ్వండి, ఫిజికల్ గా రకరకాల సమస్యలు కొత్త కొత్త వస్తున్నాయి. సో వారికి ప్రెసెంట్ పిల్లలు కలగడం అనేది చాలా మందికి ఇప్పుడు చూస్తున్నాము. గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది ఈ రేట్. సో స్త్రీలలో పిల్లలు కలగట్లేదు అని మనం ఎలా గుర్తించాలి, దాని గురించి కాస్త. ఇప్పుడున్న పాపులేషన్ లో దాదాపు, అంటే ఎవరైతే ఫర్టైల్ జోన్లో ఉన్న వాళ్ళలో పిల్లలు కలగకపోవడం అనేది 26% ఫీమేల్స్లో ఉంది. అంటే అవుట్ ఆఫ్ 100 ఎవరైతే కపుల్స్ మ్యారేజ్ అయ్యి పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంది, దాంట్లో 26% పీపుల్ ఈ మధ్య కాలంలో ఫేస్ చేస్తున్నారు. అంటే పిల్లలు సంతానం కలగకపోవడంలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నమాట. సో ఇంకా మనకేంటంటే, మ్యారేజ్ అయిన తర్వాత ఎవరైతే వాళ్ళు ట్రయల్స్లో అట్లీస్ట్ 3 మంత్స్ వాళ్ళు సక్సెస్ఫుల్గా కంటిన్యూస్ ట్రయల్స్లో ఉండి కూడా పిల్లలు కాకపోతే వాళ్ళలో ఎక్కడైనా లోపాలు ఉన్నాయనే విషయాలు మనం డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు చెప్పగలుగుతారు. సో ఫిమేల్ పార్ట్నర్ నుంచి వచ్చే ఇబ్బందులతో ఏంటంటే ఒక 30%, మేల్ పార్ట్నర్ నుంచి ఒక 30%, ఇద్దరులో సమస్యలు ఉండడం ఒక 30%, ఒక 10% మాత్రం అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ. సో ముఖ్యంగా స్త్రీలలో సంతానం లేని కారణాలు ఏంటంటే, ఒకటి హార్మోన్ సమస్యలు, రెండోది వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్, అంటే యూట్రస్ కి సంబంధించిన సమస్యలు, అలాగే ట్యూబ్స్ కి సంబంధించిన సమస్యలు, అలాగే ఓవ్యులేషన్ కి సంబంధించిన సమస్యలు, ఇలా 4 రకాలుగా మనం క్లాసిఫై చేయవచ్చు అన్నమాట. సో హార్మోన్ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ హార్మోన్స్ అసమతుల్యత, ఇందాక చెప్తున్నట్టు చాలా వరకు మనం వింటుంటాం వీళ్ళలో పీసీఓడి ఉంది, పీసీఓఎస్ ఉంది, సో వీళ్ళలో పిల్లలు కలగట్లేదు అన్నమాట. సో పీసీఓడి అనేది ఏంటంటే ఒక మెటబాలిక్ డిజార్డర్. సో వీళ్ళలో హార్మోన్స్లు, అంటే వాళ్ళకున్న హార్మోన్స్, అంటే రెగ్యులర్ ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్టెరాన్ కానీ, ఎల్హెచ్ కానీ, ఎఫ్ఎస్హెచ్ కానీ, అలాగే లో లెవెల్స్ ఆఫ్ టెస్టోస్టెరోన్ ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో ఎక్కడైనా అసమతుల్యత ఏర్పడినప్పుడు వీళ్ళ ఓవరీస్లో చిన్న సిస్ట్లు ఏర్పడతాయి, నీటి బుడగలు లాంటివి ఏర్పడతాయి, దాన్ని పీసీఓడి అంటారు అన్నమాట. సో వీళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండడము, అలాగే ఒబిసిటీ ఉండడం కానివ్వండి, సో ఇలాంటి వాళ్ళ లోపల ఈ యొక్క పీసీఓడి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మెయిన్ గా హార్మోన్ అసమతుల్యతతో వీళ్ళలో ఆ యొక్క ఫాలికల్స్ పెరగవు అనమాట. ఏవైతే ఎగ్ రిలీజ్ చేసే ఫాలికల్స్ పెరగవు, అలాగే ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా కూడా చాలా చిన్న సైజ్ లో రిలీజ్ అవుతాయి. కొన్నిసార్లు ఆ చిన్న సైజ్ ఉన్న ఎగ్ ఏమైతే అంటే అవి సిస్ట్ లాగా మారిపోతూ ఉంటాయి అనమాట. సో ఒక్క ఓవరీలో మినిమం 10 to 15 గనక సిస్ట్ ఉంటే గనక దాన్ని పీసీఓడి కింద అంటారు అనమాట. అలాగే పీసీఓఎస్ ఉంటుంది. సో పీసీఓఎస్ అనేది ఎండోక్రైనల్ డిజార్డర్ అనమాట. వీళ్ళలో ఏంటంటే వివిధ జెనెటిక్ రీజన్స్ లో కానివ్వండి, వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లో కానివ్వండి, వీళ్ళలో ఓవరీస్ అనేటివి ఎక్సెస్ ఆండ్రోజెన్ హార్మోన్స్ ని ప్రొడక్షన్ చేస్తాయి. అంటే లేడీస్ లో కావాల్సిన హార్మోన్స్ కాకుండా అనవసరమైన హార్మోన్స్, మేల్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ని ఎక్సెస్ గా ప్రొడక్షన్ చేస్తుంటాయి ఈ పీసీఓఎస్ కండిషన్. సో దీని వల్ల ఏంటంటే వాళ్ళలో కావాల్సిన హార్మోన్స్ తగ్గిపోతాయి, అనవసరమైన హార్మోన్స్ పెరిగిపోతాయి. సో దీంట్లో కూడా ఏమవుతుంటే, దానివల్ల ఫాలికల్స్ ఇమ్మాచ్యూర్, అంటే సరి అయిన స్థాయిలో పెరగకపోవడము, ఎగ్ సరిగా రిలీజ్ కాకపోవడము, అవి కూడా ఫాలికల్స్ అన్ని కూడా సిస్ట్ల లాగా మారిపోతూ ఉంటాయి. సో వీళ్ళలో కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. అంటే పీసీఓఎస్ అనేది కొంచెం డిఫికల్ట్, పీసీఓడి అనేది కొంచెం ఈజీగా ట్రీట్ అయ్యే జబ్బు. బట్ మెడికేషన్ అలాగే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ కనుక చేస్తే కనుక రెండుట్లో కూడా పిల్లలు కలిగే అవకాశం ఉంటాయి. కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే డాక్టర్, ఇప్పుడు స్త్రీలలో మీరు అన్నట్లుగా చాలా మటుకు కొందరికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. హార్మోన్స్ కారణంగా కూడా ఈ పిల్లలు కలగకపోవడానికి ఒక కారణం అంటారా? మనలో ఏమైనా అంటే ఫీమేల్స్ లో కానీ మేల్స్ లో కానివ్వండి, ఈ ఫర్టిలిటీ ప్రక్రియకి చాలా రకాల హార్మోన్స్ దోహదపడుతుంటాయి. సో ఎప్పుడైతే నార్మల్ గా అన్ని హార్మోన్స్ కనుక సక్సెస్ఫుల్ గా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మెన్స్ట్రుయల్ సైకిల్ ప్రాపర్ గా రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది, అలాగే వాళ్ళలో ఎగ్ రిలీజ్ కావడానికి ఎల్హెచ్ హార్మోన్ యూజ్ అవుతుంది, వాళ్ళలో ఎప్పుడైతే ఓవ్యులేషన్ అయిన తర్వాత, అంటే ఓవ్యులేషన్ అయిన తర్వాత స్పెర్మ్ కలిసిన తర్వాత జైగోట్ ఫామ్ అయిన తర్వాత అది గట్టిగా ఆ యూట్రస్ లో అతుక్కోవడానికి ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది యూజ్ అవుతుంది, ఎందుకంటే ఎండోమెట్రియం గట్టిపడడానికి. సో తర్వాత డెలివరీ అయిన తర్వాత ప్రొలాక్టిన్, ఇలా
సో ఈ ప్రాసెస్ అంతా కూడా హార్మోన్స్ తోనే ముడిపడి ఉంటాయి. సో ఈ రకమైన ఎసెన్షియల్ హార్మోన్స్ ని మళ్ళీ కంట్రోల్ చేసేటివి థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది, తర్వాత పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది, హైపోథాలమస్. సో లాట్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ హార్మోన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఎక్కడైనా ఏ హార్మోన్ తగ్గినా కూడా వీళ్ళలో ఈ యొక్క ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో హార్మోన్స్ అసమతుల్యత అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. 70% ఆఫ్ ద పీపుల్ ఈ హార్మోన్స్ అసమతుల్యత వల్లనే ఈరోజు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏర్పడుతుంది.